నమస్కారం. ఈరోజు ఈఓఎల్వి అంటే ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ లిఫ్టింగ్ బ్యారియర్ యొక్క పార్ట్స్ని చూద్దాము. అలాగే ఇది ఈఓఎల్వీని మూడు పార్ట్స్గా డివైడ్ చేశాము. ఫస్ట్ పార్ట్ ఏమో పార్ట్స్ అండ్ రిలేస్ యూజ్డ్ ఇన్ ది సర్క్యూట్రీ, రెండో పార్ట్ని సర్క్యూట్గా, మూడో పార్ట్స్లో డూస్ అండ్ డోంట్స్ అండ్ మెయింటెనెన్స్ షెడ్యూల్స్ని చూద్దాము. దిస్ ఇస్ పార్ట్ వన్ విత్ ఆర్డిఎస్ ఫర్ స్పెసిఫికేషన్ 208.2012 వర్షన్ 2. మనము మెట్టిగూడ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈఓఎల్బి గురించి ఈ ప్రజెంటేషన్లో డిస్కస్ చేస్తాము. దీంట్లోని మెయిన్ పార్ట్స్ ఏమిటి? ఆపరేటింగ్ కంట్రోల్ ప్యానల్, పెడెస్టల్ అసెంబ్లీ విత్ కవర్స్, ఆల్ గేర్ డ్రైవ్ మెకానిజం, గ్యాల్వనైజ్డ్ ఐరన్ ఆక్టోగనల్ బూమ్, లో వోల్టేజ్ డీసీ మోటార్, సర్క్యూట్ కంట్రోలర్ అసెంబ్లీ, క్లచ్ కోన్ అసెంబ్లీ, మీటింగ్ పోస్ట్ విత్ మోటరైజ్డ్ బూమ్ లాక్ అండ్ స్టాప్ బోర్డ్, ఇవన్నీ మనకి ఈఓఎల్బిలో మెయిన్ పార్ట్స్. ఆపరేటింగ్ ప్యానల్కి వస్తే వాట్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఇన్ ది ఆపరేటింగ్ ప్యానల్? గేట్మెన్కి, ఈ గేట్మెన్కి ఉంటే తప్ప ఏ ఆపరేషన్, గేట్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా గేట్మెన్ కి ఉండాలి. ఇట్ ఈస్ ఆథరైజ్డ్ ఆపరేషన్ అంటారు దీన్ని. క్లోజ్డ్ పుష్ బటన్ అండ్ ఓపెన్ పుష్ బటన్, క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి రెండు బటన్స్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ బటన్స్ ఇచ్చాము. లాక్ అండ్ అన్లాక్ నాబ్, ఈ లాక్ అండ్ అన్లాక్ నాబ్ మనకి గేట్ని లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి, మీటింగ్ పోస్ట్ దగ్గర లాక్ అన్లాక్ చేయడానికి యూజ్ చేస్తాము. స్లాట్ ఇవ్వడానికి స్లాట్ నాబ్. నెక్స్ట్ బూమ్, ఏ బూమ్ స్విచ్ అండ్ బూమ్ స్విచ్, రెండు స్విచ్చెస్ని కూడా ఇచ్చాము. ఏ భూమికైనా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉండేటట్టుగా. సపోజ్ పెడెస్టల్ తీసుకుంటే పెడెస్టల్లోని ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? దీంట్లో ఆల్ గేర్ డ్రైవ్ మెకానిజం, మోటార్, సర్క్యూట్ కంట్రోలర్, క్లచ్ కోన్ అసెంబ్లీ, స్నబ్బింగ్ రెసిస్టర్ అండ్ క్రాంక్ హ్యాండిల్ ఫర్ మాన్యువల్ ఆపరేషన్ విత్ కట్అవుట్ కాంటాక్ట్, ఇవన్నీ మనకి పెడెస్టల్లో ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్ గేర్ డ్రైవ్ మెకానిజం, దీన్ని ఆల్ గేర్ డ్రైవ్ మెకానిజం అంటారు. ఇదంతా కూడాను మనకి ఇంటర్నల్గా ఇక్కడ ఉండే ఆయిల్ వేస్తాము మెయింటెనెన్స్ షెడ్యూల్స్లో. లోపల డిఫరెంట్ గేర్ మెకానిజమ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ యూజ్ టు రిడ్యూస్ ది మోటార్ స్పీడ్ టు ద రిక్వైర్డ్ లెవెల్. మోటార్ చాలా స్పీడ్గా తిరుగుతుంది, దాని స్పీడ్ని మనం తక్కువ చేయడానికి ఆల్ గేర్ డ్రైవ్ మెకానిజం యూజ్ చేస్తాము. దాంట్లో డిఫరెంట్ గేర్స్ ఉంటాయి. నెక్స్ట్ సర్క్యూట్ కంట్రోలర్. ఇక్కడ మీకు సర్క్యూట్ కంట్రోలర్ ఉంది. ఈ సర్క్యూట్ కంట్రోలర్ బ్యాండ్స్ని మనము ఇనీషియల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ మౌంటెడ్ ఇన్ అలైన్మెంట్ విత్ ది ఆల్ గేర్ డ్రైవ్ షాఫ్ట్ పినియన్. ఇట్ విల్ రొటేట్ అలాంగ్ విత్ ది మెయిన్ షాఫ్ట్ కనెక్టెడ్ టు ది బూమ్. భూమికి కనెక్ట్ అయినటువంటి మెయిన్ షాఫ్ట్తో ఈ సర్క్యూట్ కంట్రోలర్ బ్యాండ్స్ కూడా మూవ్ అవుతాయి. దీన్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నట్ని లూజ్ చేసుకొని వీటికి టీత్స్ ఉంటాయి, ప్రతి దానికి టీత్స్ ఉంటాయి, ఈ మధ్యలో అంతా టీత్స్ ఉంటాయి. సో ఆ టీత్స్ని లూజన్ చేసి మనకు కావాల్సిన పొజిషన్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ టైట్ చేసుకుంటే అవి ఫిక్స్ అయిపోతాయి. ఒకటి ఇన్కమింగ్ అయితే ఇంకొకటి అవుట్ గోయింగ్ ఉంటుంది. 7 బ్యాండ్స్ ఆర్ అవైలబుల్. మనకి 7 ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7. దీంట్లో జనరల్గా మనము సర్క్యూట్లో 4 యూజ్ చేస్తూ ఉంటాము. ఇందాక చెప్పినట్టుగా 7 బ్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ బ్యాండ్ ఇది 0 to 85 degrees ఓపెనింగ్ కోసం మనము ఈ బ్యాండ్ని యూజ్ చేస్తాము. గేట్ క్లోజ్ నుండి ఓపెనింగ్కి దీన్ని మనము యూజ్ చేస్తాము. రెండో బ్యాండ్ ఏమో క్లోజింగ్కి యూజ్ చేస్తాము, ఓపెనింగ్ నుండి క్లోజింగ్కి. ఇది 85 to 5 degrees అన్నాం కానీ ఓన్లీ నామినేషన్ లో, ఇట్ హ్యాస్ టు మేక్ అప్ టు గేట్ ఫుల్గా పడేంత వరకు, అంటే ఆల్మోస్ట్ 0 degrees దాకా ఇది మేక్ అవ్వాలి. మూడోది స్నబ్బింగ్కి యూజ్ చేస్తాము. ఇది 85 degrees నుండి 10 degrees వరకు, 10 degrees వెళ్ళగానే ఇది ఆగిపోవాలి, ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అవడంతో మనకి స్నబ్బింగ్ సర్క్యూట్ అంటే స్నబ్బింగ్ రెసిస్టర్ ఎఫెక్టివ్ అవుతూ ఉంటుంది.
ఇది మూడోది. నాలుగో బ్యాండ్ లాకింగ్కి యూజ్ చేస్తాం, అంటే గేట్ ఫుల్గా పడింది, హారిజాంటల్ పొజిషన్లో ఉన్నది అని ప్రూవ్ చేసే బ్యాండ్ 0 to 5 degrees బ్యాండ్. ఈ మూడు స్పేర్గా ఉంటాయి, కొన్ని చోట్ల గేట్కి యూజ్ చేస్తుంటాం, గేట్ సిగ్నల్స్కి, గేట్ సిగ్నల్ రోడ్ సైడ్ సిగ్నల్స్కి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది క్లచ్ కోన్ అసెంబ్లీ. క్లచ్ కోన్ అసెంబ్లీ ఇట్ ఈస్ ఇఫ్ ఏ బూమ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ఆపరేషన్, ఏదైనా భూమికి ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఇది డీక్లచ్ అయిపోతుంది. ఇట్ స్టాప్స్ అండ్ ఆన్ రిమూవల్ ఆఫ్ ది అబ్స్ట్రక్షన్ అబ్జ్యూమ్స్ ది పొజిషన్ కరస్పాండింగ్ టు కంట్రోల్ అపరేటస్. మనము క్లోజ్ చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆగిపోయి మళ్ళీ అక్కడ నుండే మొదలవుతుంది. ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ ఉంటుందో ఈ క్లచ్ కోన్ అసెంబ్లీ అనేది డీక్లచ్ అయిపోతుంది. లోడ్కి మోటార్కి మధ్యన ఈ అసెంబ్లీ క్లచ్ కోన్ అసెంబ్లీ ఉంటుంది. ఇది స్ప్రింగ్ లోడెడ్ ఉంటుంది. ఈ మధ్యన కొత్త పబ్లికేషన్స్లో ఈ టైప్ ఆఫ్ క్లచ్ కోన్ అసెంబ్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ సంబంధించి దెర్ ఇస్ ఏ పిఎండిసి మోటార్, అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ డిసి మోటార్ ఇక్కడ మనం యూస్ చేస్తూ ఉంటాము. 24 volts డిసి ఇస్తాం ఈ మోటార్కి. ఇట్ ఈస్ ఆఫ్ 90 watts విత్ 1500 RPM. మీటింగ్ పోస్ట్, మీటింగ్ పోస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ మీటింగ్ పోస్ట్. దీంట్లో మనకి ఒక మోటార్ ఉంటుంది, మోటార్ ఈజ్ అవైలబుల్. ఈ మోటార్ 24 volts పనిచేస్తుంది, 25 wattage దాంది. ఇక్కడ ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఇస్ ఆల్సో అవైలబుల్. సో హియర్ ర్యాక్ అండ్ దిస్ ఈజ్ యువర్ పినియన్, ర్యాక్ లోపట ఉంటుంది. సో ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్ ఏంటంటే సర్క్యులర్ మోషన్ నుండి లీనియర్ మోషన్కి చేంజ్ చేయడానికి యూస్ చేసే మెకానిజం. తర్వాత కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్, ఇక్కడ మీకు కనపడేది కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్. ఇది కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్, ఎప్పుడైతే బూమ్ యూ బ్రాకెట్ వచ్చి పడుతుందో పడ్డప్పుడు ఇది మనకి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ లిమిట్ స్విచ్ 1, ఇక్కడ మనకి లిమిట్ స్విచ్ 1 పైన ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది కింద ఇంకొకటి కూడా స్పేర్ ఉంటుంది, లిమిట్ స్విచ్ 3. ఈ ఎల్ఎస్ 1 అండ్ ఎల్ఎస్ 3 రెండింటిని మనము ప్యారలల్గా యూస్ చేస్తాము. సిమిలర్లీ అంటే ఇది లాక్ అయినప్పుడు ప్రెస్ అవుతుంది, లాక్ అయినప్పుడు ఈ కాంటాక్ట్స్, కొన్ని కాంటాక్ట్స్ మేక్ అవుతాయి. అయితే ఎల్ఎస్ 2 లెఫ్ట్ సైడ్కి ఉండేది ఎల్ఎస్ 2, ఇది అన్లాక్ అయినప్పుడు మేక్ అవుతుంది. ఇక్కడ మీకు అన్లాక్ కండిషన్ చూపెట్టాము. ఇంకా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఎల్ఎస్ 1, ఇది ఎల్ఎస్ 3, రెండు ప్యారలల్, అంటే రిడెండెన్సీ, ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి పనిచేయడానికి పెడుతున్నాం. ఇది యూ బ్రాకెట్ నుండి పడ్డప్పుడు ఇది కిందికి ప్రెస్ అవుతుంది ఈ పోర్షన్, దీన్నే కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్ అంటారు. దిస్ ఈజ్ యువర్ ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్, ఇది మోటార్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఎల్ఎస్ 2. ఇది మెకానికల్ స్టాపర్, ఇక్కడ మీకు మెకానికల్ స్టాపర్ ఉంటుంది. 85 degrees కన్నా పైకి వెళ్లకుండా ఉండడానికి మనము దీన్ని యూస్ చేస్తాము. మెకానికల్గా ఒక స్ప్రింగ్ లోడెడ్ ఉంటుంది. ఇది డిఫరెంట్ రిలేస్, ఏ ఏ రిలేస్ యూస్ చేస్తాము. జిఎంఆర్ అంటే గేట్ మ్యాన్ రిలే, ఇది ఆథరైజ్డ్ ఆపరేషన్ కోసం ఈ రిలే పికప్ అయి ఉండాలి. ఎల్ఎక్స్సిహెచ్ఎల్ఆర్ లెవెల్ క్రాసింగ్ క్రాంక్ హ్యాండిల్ లాక్ రిలే, క్రాంక్ హ్యాండిల్ ఇన్ ఉన్నంతసేపు ఈ రిలే పికప్ ఉంటుంది. ఎల్ఎక్స్వైపిఆర్ స్లాట్ ప్రూవింగ్ రిలే, అంటే మనకి గేట్ ఓపెన్ చేయడానికి ఈ రిలే కావాలి. రిలే రూమ్లో ఎల్ఎక్స్వైఆర్, లొకేషన్లో ఎల్ఎక్స్వైపిఆర్ రిలే పికప్ అవుతుంది. అలాగే ఏ ఎల్ఎక్స్ఎన్ఆర్, బి ఎల్ఎక్స్ఎన్ఆర్, ఈ రెండు కూడాను బూమ్ ఓపెనింగ్ కమాండ్ రిలేస్, బూమ్ ఓపెన్ చేయడానికి యూస్ చేసే రెండు రిలేస్, క్యూబిసిఏ రిలేస్ విచ్ ఆర్ హెవీ డ్యూటీ రిలేస్. అలాగే ఏ ఎల్ఎక్స్ఆర్ఆర్ అండ్ బిఎల్ఎక్స్ఆర్ఆర్, ఈ రెండు కూడాను బూమ్ క్లోజ్ చేయడానికి యూస్ చేసే రిలేస్, ఇవి కూడా క్యూబిసిఏ రిలేస్. బీసీఆర్ బూమ్ లాక్ కంట్రోలింగ్ రిలే, ఇది రిలే పికప్ అవడంతో బూమ్ లాక్ అవుతూ ఉంటుంది. బిఎల్ఎఫ్ఆర్ అదే అన్లాకింగ్ మీటింగ్ పోస్ట్ దగ్గర బూమ్ని అన్లాక్ కోసం యూస్ చేసే రిలే.
ఏఎల్ఎక్స్ఆర్ అండ్ బిఎల్ఎక్స్ఆర్ బూమ్ క్లోజ్డ్ ప్రూవింగ్ రిలేస్. బూమ్ పడ్డాక పడినట్టు లాక్ అయినాక పికప్ అయ్యే రిలేస్ ఇవి. వైల్ ఎల్ఎక్స్ సిఎల్ఆర్ ఈజ్ లెవెల్ క్రాసింగ్ క్లోజ్డ్ రిలే ప్రూవ్స్ దట్ ద గేట్ ఈజ్ లాక్డ్ క్లోజ్డ్ లాక్డ్ అండ్ స్లాట్ ఈజ్ ఆల్సో రివర్స్డ్. మూడు లిమిటింగ్ స్విచ్చెస్ ఉంటాయి. ఈ లిమిటింగ్ స్విచ్చెస్ అన్ని కూడాను మనకి మీటింగ్ పోస్ట్లో ఉంటాయి. వాటినే కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్ అంటాము. LS1 అండ్ LS3 ఇవి నార్మల్గా ఓపెన్ ఉంటాయి. కాంటాక్ట్ క్లోజెస్ వెన్ బూమ్ ఈజ్ లాక్డ్. అలాగే LS2 నార్మల్లీ క్లోజ్డ్. కాంటాక్ట్ క్లోజెస్ వెన్ బూమ్ ఈజ్ అన్లాక్డ్. అన్లాక్ అయినప్పుడు ఇది మనకి ప్రెస్ అవుతుంది. లాక్ అయినప్పుడు LS1 అండ్ LS3 ప్రెస్ అవుతాయి. థ్యాంక్ యూ. లెట్ అస్ నెక్స్ట్ గో ఫర్ పార్ట్ 2 వేర్ సర్క్యూట్రీ ఈజ్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. జై హింద్.